గొంతు నొక్కారని విమర్శించారు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దమనకాండకు నిరసనగా దళిత శంఖారావం కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు హాజరయ్యారు. కరోనా సమయంలో వైద్యం చేస్తూ మాస్క్ అడిగిన పాపానికి వైద్యుడు సుధాకర్ ని మానసికంగా వేధించి చంపేశారని రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అందరి కూర్చుంటే దళితుల పేర్లు చెప్పి ఓట్లు దమ్ముకుని ముఖ్యమంత్రి ఈనాడు దళితుల గొంతు నొక్కుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని దళితులు ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. స్వాతంత్రం వచ్చాక ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఏనాడు జగన్